స్వర్గీయ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని బీజేపీ ఆధ్వర్యంలో పద్మనగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉజ్జరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పాల్గొని బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ 4 దశాబ్దాల ఉద్యమానికి సజీవ సాక్ష్యం కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు. వారు మంత్రిగా బహుజనుల హక్కుల కోసం పోరాడిన గొప్ప నాయకుడని అన్నారు. ప్రతి ఒక్కరూ బాపూజీ ఆశయాలకి కృషి చేయాలని ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు గోలి మసూదన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగొండ శ్రీనివాస్ గౌడ్, ఫ్లోర్ లీడర్ బండారి ప్రసాద్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. బై ఎలక్షన్ వచ్చినప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రజలు గుర్తొస్తారు, ప్రజల సమస్యలు గుర్తొస్తాయి. ఎన్నికలు లేకపోతే ఫామ్ హౌస్ నుంచి బయటకు వెళ్ళేది లేదు. ఎన్నికలు లేకపోతే ఫామ్ హౌస్ నుంచి బయటకు వెళ్ళేది లేదు, ప్రగతి భవన్ నుంచి కూడా బయటకు వెళ్ళేది లేదు. ఇవాళ మొన్న రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడులో రాజీనామా చేసిన తర్వాత ఈసారి ఏ పథకాలు ఇయ్యం, ఏ అభివృద్ధి చేయమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు నిన్న మునుగోడు ఎన్నికల సందర్భంలో గిరిజనులకు కూడా గిరిజన బంధు ఇస్తా అని చెప్పి అనౌన్స్ చేశారు. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ముఖ్యమంత్రి గారికి, హుజూరాబాద్లో ఎట్లయితే దళిత బంధు అందరికి ఇస్తా అని చెప్పి అమలు చేసే ప్రయత్నం చేసినామో, మునుగోడులో కూడా ఉద్యోగాలు లేని వాళ్లకు ఉద్యోగాలు ఉన్న వాళ్ళని మినహాయించి పేదరికంలో ఉండేటువంటి 90-95% దళిత బిడ్డలకి మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల లోపే దళిత బంధు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. హుజూరాబాద్లో తప్పించుకున్నాడు కాకుండా వీడిలు కావచ్చు, పాస పుస్తకాలు కావచ్చు, ఇవన్నీ కూడా దళితులకి ఉద్యోగులను మినహాయించి అందరికి కూడా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా గిరిజనులకు ఏదైతే ఇవాళ డిక్లేర్ చేసినావో, గిరిజనులకు కూడా ఉద్యోగాలు ఉన్న వాళ్ళని మినహాయించి పెద్ద పెద్ద ధనవంతులను వదిలిపెట్టి వాళ్ళకు కూడా గిరిజన బంధు ఈ మునుగోడు ఎన్నికల లోపే ఇవ్వాలని చెప్పి రెండవ డిమాండ్ చేస్తూ ఉన్నాను. వారితో పాటుగా ఇవాళ బీసీలు కావచ్చు, ఓసీలలో ఉన్న పేదలు కూడా కావచ్చు, వాళ్ళు ఏం పాపం చేసింది మీకు? వాళ్ళు ఓట్లు వేయలేదా మీకు? వాళ్ళు మిమ్మల్ని గుర్తించలేదా మీకు? వాళ్ళ పేదరికాన్ని కనపడతలేదా మీకు? నేను డిమాండ్ చేస్తూ ఉన్న మునుగోడు ఎన్నికల సందర్భంగానైనా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాలలో, మరి ముఖ్యంగా బీసీ వర్గాలలో ఉండే పేదవాళ్ళకు కూడా బీసీ బంధు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. 15 లక్షల రూపాయల చొప్పున మొట్టమొదటిగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ మునుగోడు నియోజకవర్గంలో అమలు చేయమని చెప్పడం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎస్సీల కోసం, బీసీల కోసం, అదేవిధంగా ఓసీలలో ఉన్నటువంటి కడు బీదరికంలో ఉన్న వాళ్ళ కోసం అందరికి కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద మునుగోడులో 15 లక్షల రూపాయల చొప్పున ఇవ్వమని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. రెండవది, మళ్ళీ పాత కథ మొదలైంది. ఇవాళ ఎన్నికలు రాగానే ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళందరూ ఊళ్ళలోకి అడ్డబెట్టిండ్రు. రోజు రోజుకు దావతులు, ఇవాళ నాయకులకు వెలగట్టేటువంటి దుర్మార్గమైన పరిస్థితి మళ్ళీ మొదలైంది. నేను ఒక్కటే, ఇవాళ మీరు హుజూరాబాద్లో 6 నెలల కాలం పాటు ఊర్లకు ఊర్లే దావతులు ఇచ్చినా, ఇంటింటికి ఓటుకు 5-10,000, 10,000, 20,000 రూపాయలు పంచినా, ముంబైలో ఉన్నోళ్లకు, దుబాయ్లో ఉన్నోళ్లకు, హైదరాబాద్లో ఉన్నోళ్లకు టికెట్లు కొనిచ్చి ఓటు వేయడం కోసం రప్పించినా కూడా అక్కడ ఎట్లయితే ఈ దావతులను పక్కకు పెట్టి, ఓట్లకు ఇచ్చిన పైసలను పక్కకు పెట్టి, ఈ టికెట్లు కొనిచ్చిన వాళ్ళకి డబ్బులు ఇచ్చింది పక్కకు పెట్టి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గెలిపించిండ్రో హుజూరాబాద్ ప్రజలు, మునుగోళ్ళలో కూడా తప్పకుండా ఇవాళ బీజేపీ గెలిపిస్తారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం.